नमस्ते वेलकम टू तेज मीडिया न्यूज़ ना पेरु रेवती मुदुगा हेडलाइंस चूद्दाम चीमलपाडु ग्रामंलो पेलोडुकु मरणिंचिन बाधितुल कुटुंबालनु ई रोजु परामर्शिंचडानिकि वेळ्ळुतुन्न रेणुका चौधरी ताळगूडं वद्द भारीगा मोहरिंचि अड्डुकुन्न पोलीसुलु नालुगो सचिवालयं परिधिलो वेंकटेश्वर नगर लो जगन अने मा भविष्यत्तु मा नम्मकमे जगन अने कार्यक्रमं हाजरैन रेडियो श्रीमति उद्दंडि सुनीता सुरेश काचापुरं ग्रामंलो मूडो रोजु जगन अने मा भविष्यत्तु मा नम्मकं नुव्वे जगन कार्यक्रमं हाजरैन पी कृष्णारेड्डि उप सर्पंच सय्यद मोहम्मद నిన్న కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వారు చేసిన నిర్లక్ష్యం వల్ల జరిగిన భారీ పేలోడుకు మరణించిన బాధితుల కుటుంబాలను ఈ రోజు పరామర్శించడానికి వెళ్తున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీమతి రేణుకా చౌదరిని అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులను కామేపల్లి మండలం తాళగూడ వద్ద భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు దీనికి పరామర్శించడానికి పోతురు పరామర్శకూడ లేదా చనిపోయినాడు మానవత దుఃఖపడం అండి వర్జిలాలే निरंतर प्रजा श्रेयस्स को प्रजा मनि सेंट्रल निजकवर्ग शासन सभ्यु राष्ट्र प्रणा संघ उपाध्यक्ष मालादेव विष्णु आदेश मेरे को उदय डिवन नागो सचिवालय पैधि वेंकटेश्वर नगर नचिवालय कन्वीनर गृह सारथ वाली कल स्थाक कॉर्पोरेटर श्रीमती उद्दंडि सुनीता सुरेश जगन अने भविष्य मा नमकमे जगन अने कार्यक्रम द्वारा प्रजा లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలను తెలుసుకుని అర్హులైన నిరుపేదలకు ఏమైనా సంక్షేమ పథకాలు రాని ఎడల వాటిని స్థానిక ఎమ్మెల్యే మల్లాదేవి విష్ణుకి తెలియజేసి వీలైనంత త్వరగా సంక్షేమ పథకాలను అందే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బండి వేణుగోపాలరావు, వైస్ శ్రీనివాసు, భాగ్యలక్ష్మి, అనురాధ, చంద్రశేఖర్, కాపవరపు చంద్రశేఖర్, దేవి తదితరులు పాల్గొన్నారు. इंत पालन तो पोल जगन गरीपालना कुटा मंच जो मन राष्ट्र प्रति प्राता प्रति साजिक वर्गा प्रति कुटा गत जगन पालन मंच जो గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలు డబ్బు నేరుగా మీ అకౌంట్ లో వేయడం లేదా వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? బాగుందండి. నేడు మన జగనన్న పాలన అమలు చేస్తున్న అనేక సంక్షేమ ఉద్ది పథకాలను భవిష్యత్తులో కూడా మీరు కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? థాంక్స్ అమ్మా. మీ ఇంట్లో ఏమేం పథకాలు వస్తున్నాయి? రైతు మిత్ర వస్తుంది, 45 ఏళ్ల డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. మీ ఇంట్లోనే మూడు పథకాలు వస్తున్నాయి.
మంత్రాలయ మండల పరిధిలో కాచాపురం గ్రామంలో మూడో రోజు జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో గృహ సారథులతో కలిసి పి కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ సయ్యద్ మహమ్మద్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మండల అధికారులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు రాంపురన్ రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. अड़ो स्टिकर रत किया न्यूज को अम्मड़को మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామం సీసీ కెమెరాలు మరియు ధర్మరాజుపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాలు దాతల సహకారంతో రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. నేను ప్రతి గ్రామంకు వెళ్ళినప్పుడు ఈ మూడు టాపిక్స్ ఎప్పుడూ మాట్లాడతాను. మన డిఎస్పీ గారు చెప్పిన ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడతాము, తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడతాం. సో దాంట్లో బట్ ఈ కెమెరాస్ను మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్పంచ్ ఆఫీసులు నడిపించారు, సర్పంచ్ ఆఫీస్లో కరెంట్ ఎప్పుడు ఉన్నట్టు చూసుకోండి, ఇంపార్టెంట్. బికాస్ కెమెరా పెట్టి ఇంపార్టెంట్ లేదు, కెమెరా తర్వాత అది నడుస్తుందా అనేది చూసుకోవడం కూడా ఏంటంటే ప్రతి ఒక్క బాధ్యతగా తీసుకొని సర్పంచ్ గారైనా ఉప సర్పంచ్ గారైనా మీరు ఎవరైనా మన కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అందుకోసం మనమే వాళ్ళు ఇచ్చిన కెమెరాలు పనిస్తున్నాయా లేదా అనేది చూసుకోవడం ఒకరు ప్రతి ఒక్కర బాధ్యత. అది పవిత్ర ఉపవాసాల మాసం రంజాన్ సందర్భంగా ఈ నెల 16వ తేదీన ఇవనున ఇఫ్తార్ విందుకు ఆహ్వానం పలికిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రంజాన్ నెలలో ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలు రంజాన్ మాసంలో ఆనవాయితీగా వస్తున్న ఇఫ్తార్ విందు బనగానపల్లె పట్టణంలోని 27 మసీదులలో ఈ నెల 16వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు సందర్భంగా వారి మసీదుల వద్దే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రతి ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో ఆతిథ్యాన్ని స్వీకరించాలని తెలిపిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసమని, అలాంటి రంజాన్ మాసంలో ఎంతో కఠినమైన కఠోరమైన ఉపవాస దీక్షలు ప్రతి ముస్లింలో ఉండడం జరుగుతుందని చెప్పారు. పవిత్రమైనటువంటి ఉపవాసాల మాసం రంజాన్ మాసంలో ముస్లింల ఖురాన్ దివి నుంచి భూమి మీదకి దిగివచ్చిన నెల ఈ రంజాన్ మాసం అని చెప్పారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మెదక్ అలాగే ఔసులపల్లిలోని జిల్లా నూతన పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో గుర్తించినటువంటి 102 వాహనాలకు వేలంపాట నిర్వహించడమైందని, ఈ బహిరంగ వేలంపాటలో 35 మంది పాల్గొన్నారని, ఈ వాహనాలు వ్యక్తిగత వాడుకకు నిషేధమని కానీ వాటి యొక్క విడిభాగాల పనితనం మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తూప్రాన్ డిఎస్పీ యాదగిరిరెడ్డి అలాగే ఆర్డీఎస్పీ శ్రీనివాస్, మెదక్ రూరల్ సిఐ విజయ్, నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్ అలాగే ఆర్ఐలు అచ్యుతరావు, ఆర్ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
లాట్ వన్ 20 వెహికల్స్ ఉన్నాయి మన ఈ సర్కార్ వారి పాట 80,000 80,000 తమ ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదని త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామని హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నౌహైరా షేక్ తెలిపారు. మంజరా హిల్స్ ఓన్లోని హీరా గ్రూప్స్ కార్పొరేట్ కార్యాలయంలో సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్తో కలిసి ఆమె మాట్లాడారు. కొంతమంది దురుద్దేశపూర్వకంగా తమ సంస్థపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత 20 ఏళ్లుగా ఎంతో నమ్మకం తాము వ్యాపారం చేస్తున్నామని కానీ 2018లో తాను మహిళల కోసం మహిళా ఎంపవర్మెంట్ పార్టీని స్థాపించిన తర్వాతే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు. గత 4 ఏళ్లుగా తమ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను రీఅటాచ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఇన్వెస్టర్స్ అందరికీ న్యాయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే 1998 నుంచి స్టార్ట్ ఉన్నాయి హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. 20 ఇయర్స్ వరకు 2018 వరకు హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు, ఎటువంటి బాధ లేదు. అందరికీ ఇన్వెస్టర్కి కంపెనీకి అంతా ప్రాఫిటబుల్గా జరిగిన కంపెనీ. ఇక ప్రతి సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన కంపెనీ. ఈ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ కంపెనీస్. టోటల్ రిజిస్ట్రేషన్ అన్ని లైసెన్స్లతో ఈ కంపెనీస్ నడుస్తూ ఉన్నాయి. నేను తెలంగాణలో మహిళా ఎంపవర్మెంట్ కోసమని ఒక పార్టీ స్టార్ట్ చేస్తానని తెలంగాణలో 2018లో అక్టోబర్ 10కి నేను అనౌన్స్ చేశాను. మీరు కూడా ఉండొచ్చు ఆ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో. కానీ నేను 14కి అరెస్ట్ అయిపోయినాను. 200,000 కేసు, 1,00,000 కేసు, 50,000 కేసు అట్లా వేసి 29 టైమ్ అరెస్ట్ చేసి ఇల్లీగల్గా అన్ని జాగాల్లో తిప్పించినారు. కానీ నేను ఇల్లీగల్గా అని చెప్పను, హైకోర్టే చెప్పింది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అంతా ఇల్లీగల్స్ అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆర్డర్ 2019లో ఇచ్చినారన్నమాట. ఆ తర్వాత మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించినాము. సుప్రీంకోర్టులో మా పిటిషన్లో ఏమని పిటిషన్ వేసినామంటే నేను కంపెనీస్ను నడుస్తున్నాను, ఏ డబ్బులు వచ్చినాయో అవి బ్యాంక్ ద్వారా కంపెనీ అకౌంట్లో వచ్చినాయి, కానీ ఇది క్రిమినలిజం ఎక్కడైతుంది? ఇది ఏదన్నా చెక్ చేసేదిగా ఉంటే కూడా ఒకే ఏజెన్సీ ఎస్ఎఫ్ఐ ఓ చెక్ చేయాలా? కానీ ప్రతి వాళ్ళు ప్రతి ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా కంపెనీస్కి డ్యామేజ్ చేస్తే కంపెనీ వాళ్ళు కంపెనీస్ని ఎట్లా నడిపించాలా? ఒక చిన్న పెద్ద కంపెనీ నడుస్తుంది, ఆ కంపెనీ పైన ఒక చిన్న కేసు వేసేసి ఆ సీఈఓని ఆ సైనింగ్ అథారిటీని లోపల పెట్టేస్తే కంపెనీస్లంతా కుప్పకూలిపోతాయి అట్లని చెప్పి సుప్రీంకోర్టులో ఒక బ్రిఫ్ పిటిషన్ మనం దాఖలు చేసినాము. దాఖలు చేసిన తర్వాత ఒక ఆర్డర్ కాదు, 2 ఆర్డర్లు కాదు, 3 ఆర్డర్లు కాదు, 20 ఆర్డర్స్ సుప్రీంకోర్టు వచ్చినాయి. సుప్రీంకోర్టులో అంతా అందరికి మనం రెస్పాండెంట్ చేసినాము. ఈడీకి అయినా ఇక అదర్ ఏజెన్సీస్కి అయినా ఆర్ ఏజెన్సీస్కి రెస్పాండెంట్ సుప్రీంకోర్టులో చేసిన తర్వాత చేయాలి. అది వీళ్ళు డేటాతో చెక్ చేసుకోవాలి. చేసుకుని 5 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాం. దీంట్లో తెలంగాణలో సిసిఎస్ వాళ్ళు మా డేటాని ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చి ఇంతవరకు సుప్రీంకోర్టు 3 టైమ్ ఆర్డర్స్ ఇచ్చిన డేటా ఇచ్చేయండి అని చెప్పి ఇంతవరకు మనకి డేటా టోటల్గా హ్యాండోవర్ చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో మనం చేసిన అపీల్స్ అన్నీ అలో అయినాయి. ఇక మధ్యలో వచ్చి ప్రాపర్టీస్ గురించి కూడా మనం సుప్రీంకోర్టుకి అడిగినాము. మనం ప్రాపర్టీస్ సేల్ చేయాలా అంటే కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు 28 మార్చి 2023కి మనకి ఆర్డర్స్ ఇచ్చింది. ఇంతకు ముందు కూడా 87 ప్రాపర్టీస్లు మీరు సేల్ చేసుకోవచ్చని మనకి అలౌ చేసింది. కానీ మనము మనకి కొంతమంది సోషల్ మీడియా పైన మనకి ఎనమీస్ ఉంటే అగనెస్ట్గా ఉండేవాళ్ళు
తప్పు తప్పుగా ఆ మాటలు ఇది చేస్తున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను తెలుపుతా ఉండేది ఏమిటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన రైట్స్ అనేది మనకి పక్కాగా ఉండాలి. మనం ఎటువంటి బాధలు వచ్చినా నిజంగా లీగల్ గా మనం ఫైట్ చేస్తే మనం తప్పకుండా గెలుస్తాము. ఇక మన మన హీరా గ్రూప్ పైన ఎన్నో ఎలిగేషన్లు పెట్టి 420 అని 506 అని 506 అని 120B అని ఎన్నో ఎలిగేషన్స్ పెట్టేస్తున్నారు. కానీ ఒకరు కూడా ఒక్క మాటని ఇంతవరకు ప్రూఫ్ చేయలేకపోయినారు. 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి అలాంటి పనులు లేదు. ఎందుకంటే ఇంకా 100 సంవత్సరాలు చూసుకుంటే కూడా మనం ఎప్పుడు అలాంటి తప్పు పనులు కానీ తప్పు ఇంటెన్షన్ తో ఈ కంపెనీలు నడపలేదు. ఈ కంపెనీకి లీగల్ గా ఓన్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ కంపెనీకి లీగల్ గా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంతా బిజినెస్, గోల్డ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్, ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ లీగల్ గా అన్ని జరిగినాయి అన్నమాట. అవి మేము సుప్రీంకోర్టులో ప్రూఫ్ చేసినాము. ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఆర్డర్ ఈ టైంలో ఏమిచ్చిందంటే ఇక ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ ఇంకా టోటల్ వెరిఫికేషన్ లేదు 500 కరోడ్ డబ్బులు మనకి అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టులో మనము ఏం చేసినామంటే మన టౌలీ చౌకీలో ఒక ల్యాండ్ ఉండాలి. అది మోర్ దెన్ 1000 CR వాల్యూ ల్యాండ్ అండి. అది మేము మేము సేల్ చేసి అది మేము డిపాజిట్ చేస్తామని సుప్రీంకోర్టుకి మనం చెప్పినాము. అందుకే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని అలౌ చేసి అది అమ్మడానికి పర్మిషన్ ఇచ్చి ఇక ఏమీ లేదు, ఇక ఫర్దర్ ఆర్డర్స్ కూడా మనకి ఏమీ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈసారి ఆర్డర్ ఇచ్చింది. ఇక మనకి చాలా సంతోషమైన మాట. ఇక ఆల్ కంపెనీస్ నడిపే వాళ్ళకి కూడా మనది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఎవరికి కూడా ఇట్లా తొక్కాలని బ్లాక్ మెయిలర్స్ వెనకాల నుంచి ఉండి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు ఇది చేయాల్సిందే, లేకపోతే మేము ఇట్లా చేసేస్తాము, లేకపోతే అట్లా చేసేస్తాము అని చెప్పే వాళ్ళకందరికీ ఒక గుణపాఠంగా ఉంటుంది. అందరూ కోర్టులని ఆశ్రయిస్తే వాళ్ళకి తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టినానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 1 లక్ష రూపాయలు డిపాజిట్ కట్టాం. దీంట్లో నేను 4 లక్షలు తీసుకున్నాను, వెనక్కి 3.5 లక్షలు తీసుకున్నాను, 4 లక్షలు పాతికి తీసుకున్నాను, 5 లక్షలు ఆల్రెడీ 7 లక్షలు వాడేసుకున్నాను. ఆ డేటా చూస్తే కదా తెలిసేది. అందుకు అయితే ఈవిడేమన్నారంటే ఆ క్లెయిమ్స్ నన్ను ఎవరు ఇబ్బంది పెడతలేదు. బట్ స్టిల్ మీరు ఎన్ని కోట్లో చెప్పండి, నేను కట్టేస్తా. వెరిఫై చేసిన తర్వాత నా డబ్బులు నాకు తిరిగి ఏమన్నా కావాలని కూర్చున్నారు సుప్రీంకోర్టు ముందు. ఇప్పుడు దాని మీద మొత్తం క్లెయిమ్స్ తెప్పించుకున్నారు. దాని అసలు ఇన్వెస్టర్స్ క్లెయిమ్స్ అంటే ఎవరెవరు డిపాజిటర్దారులు అనేది పేపర్ పబ్లికేషన్ ఇస్తే వచ్చినవి ఒక డేట్ ఇచ్చారు. అంతేగాని మమ్మల్ని మోసం చేసిందామని ఎవడెవరు ఆ డేటా మేము కట్టామనుకున్న ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఈ దగ్గర 400 కోట్లు చిల్లర చెబుతున్నారండి, నేను 641 కోట్లు పెడుతున్నానండి తీసుకొచ్చని చెప్పారు ఆవిడ. 641 కోట్లు పెడుతున్నాను అన్నారు, కానీ మీరు 400 అన్నారు కదా సార్, నేను 400 కోట్లు తీసుకొచ్చి డిపాజిట్ చేస్తాను అనల్లా, మొత్తం నాది 641 కోట్లు తీసుకొచ్చి మీ దగ్గర డిపాజిట్ చేయిస్తానని చెప్పి కమిట్ అయ్యారు. అంటే ఎక్సెస్ ఆఫ్ 200 కోట్లు తంది అక్కడ పెడతాను, ఏం సెటిల్ చేద్దాం చెప్పండి అన్నారు. కాబట్టి అంత పారదర్శకంగా సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ డిపాజిట్ చేసేసిన తర్వాత ఈడీ అటాచ్మెంట్ లిఫ్ట్ చేసేస్తామని కూడా అందులో రాశారు. అంతేకాకుండా ఈవిడికి సంబంధించిన స్కామ్లో జగన్ రెడ్డి ఆరితేరిపోయారని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఫిల్మ్ అవసరాల కోసం విశాఖలో రామానాయుడు స్టూడియోకి 20 లక్షల రూపాయలు చొప్పున 84 ఎకరాలు టీడీపీ హయాంలో ఇచ్చాం, రాజశేఖర రెడ్డి హయాంలో అడ్డుకోవాలని చూశారు, కానీ అది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రామానాయుడు స్టూడియో స్థలంపై కన్ను పడింది. ఇప్పుడు 17 ఎకరాలు జీవీఎంసీ కమిషన్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. దగ్గుబాటి సురేష్ జీవీఎంసీ కమిషనర్ కి మార్చ్ గేజ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అసలు దీని అభ్యంతరం ఏంటి, తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిగో మేము పాప ఇప్పుడు లంచ్ వరకు ఆడుకోవచ్చు, అప్పో ఫిల్మ్ ఇండస్ట్రీ మా జగన్మోహన్ అందరితో మాట్లాడారు, అందరూ కూర్చున్నారు, భోజనాలు చేశారు, విశాఖపట్నానికి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తుందని చెప్పి అప్పుడు మాజీ మంత్రి పేరు నాన్నగారు చెప్పారు. అప్పుడు చాక పోయింది అనుకోండి, పాపం అడుగుతున్న వేళ నిన్న అర్ధాంతంగా 10వ తేదీన దగ్గుబాటి సురేష్ బాబు పవర్ ఆఫ్ అటార్నీ రాశాడు ఎవరికి, మున్సిపల్ కమిషనర్కి అండి. ఎక్కడ వినలే, ఒక వ్యక్తికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సైట్ ఇస్తే ఆ సైట్ని నిన్న 10వ తేదీన మున్సిపల్ కమిషనర్ రాజబాబు పౌర పటాన్ని ఎందుకు ఇచ్చాడు, ఆయనకి ఇచ్చా లేకపోతే సరెండర్ చేయాలా, లేకపోతే ఇంకో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్తే ఆ స్థలంలో ఇంకొక ఎవరిని ఆఫర్ చేసి
మరొక స్టూడియో పెట్టే అవకాశం ఉంది. కానీ ఈ రాజబాబు మీకు డాక్యుమెంట్ అందరికిస్తాను ఇప్పుడు. మరి నిన్న సాయంకాలం గాబరగా 10వ తేదీన మరి వెళ్ళిపోయే ముందు ఎవరు అనేక స్కాముల్లో ఇరుక్కొని తొలి రోజేమో ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఉంటే ఉదయం జగన్మోహన్ రెడ్డి బదిలీలో ప్రమోషన్లు అవతావకులైనా యాక్షన్ తీసుకోమని ఉదయం చెప్పడం, సాయంకాలం అదే అధికారికి ఇక్కడ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడం, మళ్ళీ ఇక్కడ జాయిన్ అవడం అనేక వివాదాస్పద. ఇచ్చాపురంలో పదేళ్లకు ఒకసారి జరిగే శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి పండుగలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు సూచించారు. ఇచ్చాపురంలో ఈ నెల 15 నుండి మే 15 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి హాజరై ప్రజల సంప్రదాయాలను గౌరవించాలని, అందుకే ఈ నెల రోజులు పండుగను విజయవంతం అయ్యేలా కమిటీ సభ్యులు అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఉత్సవాలకు పరిసర మండలాలు గ్రామాల్లో పాటు ఒడిశా రాష్టం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరిగేలా కమిటీ బాధ్యత వహించాలని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సభ్యులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాకుళం, పాసిబుల్ అయినంత వరకు లోకల్ మేజర్ పంచాయత్స్ నుంచి మనం మాత్రమే షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ అంత దూరం నుంచి శ్రీకాకుళం నుంచి వెళ్ళాల్సిన అవసరం ఆల్ 30 డేస్ పీరియడ్ ఆఫ్ ఫెస్టివల్ ఇస్ దేర్ నెసెసరీ ఫైర్ ట్రాకర్స్ కాల్చుకుంటే ఈ సమయంలో బాగుంటుంది సార్. హాట్ సమ్మర్ కాబట్టి ఆ ట్రాకర్స్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరిగింది. రీసెంట్ గా ఖమ్మంలో కూడా జరిగింది సార్, బ్లాస్టింగ్ జరిగింది. అది ఇబ్బందికరం సార్. వాటర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఖాళీ ప్లేస్ లో కాలిస్తే ప్రాబ్లం లేదు సార్, కానీ స్ట్రీట్ లో కానీ లేకపోతే టెంపుల్ ప్లేసెస్ లో కాలిస్తే మనకి పెండల్స్ చేసే అవకాశాలు ఉంటాయి, అలా టెంట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా డేంజర్ సార్. ఖాళీ ప్లేస్ లో కాలిస్తే ఇబ్బంది ఉండదు సార్. ఒకసారి ఇచ్చాపురంలో స్వచ్ఛవతి అమ్మవారి పండుగ జరుపుకుంటూ ఉంటాము. సో దాని గురించి ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్ నుంచి 27 మే వరకు. సో నేను మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా డీటెయిల్స్ చెప్పమని, అందరికీ అవగాహన కోసం చెప్పమని కోరుతాను. తర్వాత మీరు బ్రీఫ్ చెప్తే అందరికి కూడా అవగాహన వస్తుంది. సో ఈ పండుగ నడుస్తుంది, దానికోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జిల్లా స్థాయిలో మంత్రివర్యంలో ఆధ్వర్యంలో ఒక పెట్టడం జరుగుతుంది. సో ఈ పండుగ కోసం కావాల్సిన ఏదైతే అవకాశాలు ఉన్నాయి, ఏదైతే అవసరాలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనం కోఆర్డినేషన్ ఏర్పాటు అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ముందు బిఫోర్ ఎనీబడి ఎల్స్ స్పీక్స్ ఐ రిక్వెస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చాపురం గారికి కొంత బ్రీఫ్ చెప్పండి అని కోరుకుంటున్నాను. అయితే ఆల్రెడీ మా మున్సిపాలిటీలో మా కౌన్సిల్ సమావేశం నిర్వహించుకున్నాం. అందులో ఏవైతే మనకు అవసరాలు అవన్నీ కూడా పెట్టుకున్నాం సార్, చర్యలుగా పెట్టారు సార్. అలాగే వాటర్ ట్యాంకర్స్ పెట్టుకున్నాం, అలాగే బహుదా క్రాస్ పాయింట్ పెట్టుకున్నాం, బోర్వెల్ మెటీరియల్స్ అవసరమని పెట్టుకున్నాం, మొబైల్ టాయిలెట్స్ పెట్టుకున్నాం, జేసీబీ ప్రొవైడ్ చేయాలని అడిగారు కమిటీ వాళ్ళు. సో వాళ్ళ కోసం పెట్టాము, అలాగే మాకు శానిటేషన్ సంబంధించిన మెంబర్స్ పెట్టుకున్నాం. అంటే ఇంకొక చిన్న విషయం సార్, మాకు కొన్ని ఇంకా మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందనేసి మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నేడు మహబూబాబాద్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ఏర్పాటు కాబట్టి తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ముస్లిం సోదరుల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. ప్రతి పేద ముస్లిం కడుపు నిండా తిని కొత్త బట్టలు కట్టుకుని సంతోషంగా ఉండాలనే తమ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే మానకోట పట్టణంలో గత ఎన్నికల్లో ప్రతి ముస్లిం సోదర సోదరిమణులు
ఓట్లు కసితో నాకు వేసి గెలిపించారు. అదే నమ్మకాన్ని ఇప్పటి వరకు నిలుపుకున్న ఎన్నో దర్గాలు మసీదులకు మన నియోజకవర్గంలో నిధులు ఇచ్చానని, శ్మశాన వాటికలు అభివృద్ది చేశానని, భూమి ఆక్రమణకు గురి కాకుండా చేశానని, తనకు తన కుటుంబానికి ముస్లిం సోదరులు చిన్ననాటి నుండే సహాయకంగా ఉంటున్నారని, అయితే మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడపాలనే పార్టీలను మనం తరిమి కొట్టాలని, అన్నం పెట్టేవారు ఎవరో గుర్తించి వారికి అండగా ఉండాలని అన్నారు. ఎవరిని మోసం చేసే జాతి కాదు, ఎవరిని మాయమాటలు చెప్పే జాతి కాదు. ఒకప్పుడు నిజాం సర్కార్లో అదే పదే పదే మన కేసీఆర్ గారు అదే చెప్తారు, చాలా రాజులుగా పరిపాలించారు మా ముస్లిం సోదరులు. ఇవాళ ఆది గరీబ్ హోగయా, కిస్కి వజయ్ గరీబ్ హోగయా, ఓ లోకంకు పూరా అన్ని ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి బార్ 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 చూస్తారు తాపలోగా బార్ మీరు నా కేసీఆర్ తా ఇవన్నీ. ఇవాళ నేను కూడా చాలా మందికి పాప ముస్లిం సోదరి మనలు అయ్యా మేము మిషన్ కుట్టుకొని బతుకుతాము అని చెప్పేసి వాళ్ళు ఎవరో నాకు ఇప్పుడు రావట్లేదు కానీ అప్పుడు వచ్చారు మిషన్ కుట్టు మిషన్లు తీసుకుపోయారు. ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు మన ఫరీద్ గారు చెప్పినట్టు, మత పితలు చెప్పినట్టు, మత గురువులు చెప్పినట్టు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో కబ్రస్థానికి కావచ్చు, ఎక్కడ ఏం అవసరం ఉందో ఆ అవసరానికి వెంట వెంటనే చేయడం జరిగింది. మొన్న 197 మంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తే దాంట్లో దాదాపు 27 మందికి మా ముస్లిం సోదరులకు డబుల్ బెడ్రూమ్. మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్కు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేసి 100% స్వచ్ఛతను సాధించాలని కోరారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్లకు సంబంధించి 6,000 రూపాయలు చెల్లింపులు జరిగేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల 15,000 రూపాయల వేతనానికి అదనంగా 6,000 రూపాయలు ఓహెచ్ఏను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు చేపట్టిందన్నారు. అయితే ప్రభుత్వం నుంచి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం మీకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. జనరల్గా మీ ఎంప్లాయీస్ తెలిపిన సంస్థాన్ని కాంట్రాక్ట్ బేసిస్ దాంట్లో ఉన్నటువంటి ఆఫ్కాస్ అంటే మీకు ఇక ఏదో ఒక కూడ అది పెద్దదే చేయగలరు. ఆ తర్వాత మీకు హెల్త్ అలవెన్స్ కూడా 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటి కంటే ఇప్పుడు అది పదకాలు ఉద్యోగం ఉంటే ఆ ఇంటికి 11,000 రూపాయలు రాష్ట్రం మొత్తం మీద ఒక సమస్య. ఉద్యోగం ఉన్నటువంటి వాడిని ఎంత కూడా ఇది లేవు పథకాలి ఇలాంటి వస్తుంది పథకాలన్నీ కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్ళారు. వాళ్ళు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎవరుకోవడం అనేటువంటి దానికి చాలామంది మనకి ఈ దళిత వర్గాల నుంచి అక్కడిగా ఉన్నటువంటి ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళని సెల్ చేసే వారి దృష్టిలో పెట్టించాలన్నా సరే వీళ్ళకు అలాంటి అభ్యంతరం లేకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీమలపాడు గ్రామంలో పేలుడుకు మరణించిన బాధితుల కుటుంబాలను ఈరోజు పరామర్శించడానికి వెళుతున్న రేణుకా చౌదరి తాళగూడెం వద్ద భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు. నాలుగో సచివాలయం పరిధిలో వెంకటేశ్వర నగర్ లో జగన్ అనే మా భవిష్యత్తు, మా నమ్మకమే జగన్ అనే కార్యక్రమం హాజరైన రేడియో శ్రీమతి ఉద్దండి సునీత సురేష్. కాచాపురం గ్రామంలో 3వ రోజు జగన్ అనే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం హాజరైన పి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సయ్యద్ మహమ్మద్.
ఇవి ఇప్పటివరకు నా బుల్షన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జేఎల్ టీవీ న్యూస్.